తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రికలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని గురువారం మండలంలోని పలు ప్రధాన శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పడమర కండ్రికలోని కన్వలింగేశ్వర స్వామి ఉయ్యాల జంపల క్షేత్రస్థలంలో శ్రీ అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పలువురు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రూగాయి. త్రయంబకేశ్వర స్వామిని మండపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో దంపతులకు స్వాగతం పలికారు. అలాగే పడమర కండ్రిక గ్రామ సర్పంచ్ తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు నెక్కంటి బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపారాధన మహోత్సవం నిర్వహించారు. అంగర, పడమర కండ్రిక, వల్లూరు, మాచర, కోరుమిల్లి, టేకి, వెదురుమూడి, కపిలేశ్వరపురం, నల్లూరు, కాలేరు, అచ్యుతాపురంతో పాటు పరిసర దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ త్రయంబకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కమిటీ ఎవరో, ఈ ప్రెసిడెంట్ ఎవరో ఒకసారి అహ్లానండి. ఇవాళ శివరాత్రి ఇంకా శివరాత్రి రోజు కూడా పెట్టండి, అలా చేస్తా. స్వామి అభిషేకం చేసి దర్శనం చేసుకున్న కారణం అమ్మారుంది. ఇంత పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజుని అంగర గ్రామంలో వేస్తున్నటువంటి ఉయ్యాల జంబాల చెట్టు మీద వేస్తున్నటువంటి అన్నపూర్ణ తయారీకేశ్వర స్వామి యొక్క దర్శనార్థం సర్వజనులకు కూడా అదే ఆనందాన్ని సంతోషం చెప్పేటువంటి విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని కొంత మార్గం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఈ మార్గాన్ని మంచి రోడ్డుకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమం వేరు. ఈవేళ మరి మెండపేట నియోజకవర్గానికి నేను వచ్చిన తర్వాత ఇది నా బాధ్యతగా తీసుకుని తప్పకుండా స్వామికి ఈ క్షేత్రాన్ని మరింత వైభవంగా ఆ స్వామి తీర్చిదిద్దుతాడని ఆశిస్తూ మిత్రులు